బీరకాయ మొక్కల్లో ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవడానికి ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, చీడపీడలు రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్, హలో, నమస్తే. నా పేరు భారతి. వెల్కమ్ టు భారతి స్టడీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బీరపాతి నుంచి ఎక్కువ ఈల్డింగ్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి కేర్ మనం తీసుకుంటే మనము ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. యాక్చువల్గా ఇది బీరపాతి నేను ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. చాలామంది నేను చూసినప్పుడు ఏమంటే ఫస్ట్ కాప్ అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ అనేది ఎంకరేజ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఈల్డింగ్ వాళ్ళు తీసేసుకుంటారు, తర్వాత సెకండ్ ఈల్డింగ్కి ఎక్కువ ఫ్రూట్ ఇస్తుంది, ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనేసి చూస్తారనమాట. నేనేమనుకున్నానంటే మనం తీసుకోవడమే ఫస్ట్, ఎందుకు తక్కువ తీసుకోవాలి, ఫస్టే మనం ఎక్కువ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనేం ఆలోచించానంటే స్టార్టింగ్ అంటే కొంచెము ఒక హాఫ్ హైట్ వస్తానైతే, నేను 3-4 feet హైట్ వస్తానైతే ప్లాంట్ పిన్ చేసేసాను అనమాట. పిన్ చేసేసినప్పుడు ఏమైపోయిందంటే కింద నుంచి సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది, అలాగే పైన నుంచి కూడా పిన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక జనరేషన్ అనే అంటే మళ్ళీ ఇంకొకటి బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది. అంటే మరి నాకు ప్రతి మొక్క నుంచి కూడా నాకు 2 branches అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ నేను నా దగ్గర మొత్తం 4 మొక్కలు ఉన్నాయన్నమాట బీరపాదులు, మొత్తం టోటల్ 4 plants. 4 plants నుంచి కూడా నాకు 2 branches అనేవి స్టార్ట్ అయినాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది సెకండ్ జనరేషన్. ఇక్కడ ప్రతి ఒక్క మొక్కకి కూడా నాకు సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. చూసారా ఎన్ని వైన్స్ పైకి వెళ్తున్నాయో. సో ఇవన్నీ కూడా గ్రో అయ్యాయి అనుకోండి, నాకు 8 branches నుంచి మినిమం ఒక్కొక్క ప్లాంట్ నుంచి నాకు మినిమం ఒక్కొక్క సారీ ప్లాంట్ కాదు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి నాకు 2 బీరకాయలు నేను ఎక్స్పెక్ చేసిన 8 ఉన్నాయి కాబట్టి 8 to 4 16 అవుతుంది. సో నాకు 16 కూడా అవసరం లేదు, నాకు 10 వచ్చినా చాలు. మనకు 10 వచ్చినా అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఫస్ట్ వచ్చిన ఫ్లవర్, మేల్ ఫ్లవర్ అనమాట. చూసారా ఇంత పెద్దగా ఉందో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యెల్లో కలర్ అంటేనే అట్రాక్షన్ కదా. సో చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూస్తే ఈ ప్రతి ఒక్క తీగకి మనం అన్నీ ఒకే దగ్గర ఒకే దానికి అల్లించకూడదు. నేను చేసిన మిస్టేక్ స్టార్టింగ్లో నేను అలాగే చేశాను అనమాట, అన్నీ ఒక కట్టె పెట్టి ఆ కట్టెకే పెట్టేశాను. అవి ఏమైందంటే ఒకదానికొకటి స్ప్రింగ్స్ అయిపోతాయి, అలా ఎదిగినప్పుడు ఒకటి వచ్చేసి ఇంకొక దాన్ని ఎదగనివ్వదు అనమాట. సో ఒక్కొక్క తీగను కూడా మనము సపరేట్ ఇండివిజువల్గా మనము అల్లించాలి. ఒక్కొక్క తీగకు ఒక్కొక్క థ్రెడ్ వేసి మనం అల్లించామనుకో ఈజీగా ఎదుగుతుంది. అలా కాకుండా అన్నిటిని ఒకేదానికి వేసామనుకోండి, నేను పెరగడానికి మన మనుషుల్లో ఎలా ఉంటుంది పోటీ, పక్కన వాడు పెరుగుతుంటే మనం లాగేస్తాం కదా. అలాగా అంటే అలానే కాదు కానీ దీనికి స్ప్రింగ్స్ ఉంటాయి కదా కొక్కలు, అవి ఒకదానికొకటి గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ పక్కన మొక్క అనేది ఎదగలేకపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ బంచ్ ఆఫ్ బర్డ్స్ కనిపించేవి కదా, అవన్నీ కూడా మనకు మేల్ ఫ్లవర్స్ అనమాట. ఈ మేల్ ఫ్లవర్స్ని కూడా ఈ ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ కాకముందు ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఏమంటే మనకి ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదు, అంతవరకు ఈ మేల్ ఫ్లవర్స్ ఉంటే కూడా మనకి వేస్టే కదా. సో ఎప్పుడు అంటే విచ్చుకున్న తర్వాత కట్ చేసేయడం బెటర్, ఎక్కువ ఎనర్జీ తీసుకోకుండా. మనము విచ్చుకున్నప్పుడు కొంచెం పెద్ద పెద్దగా ఉండే బర్డ్స్ తెంపుకుండా వేసామనుకోండి, మనకి ఈ చిన్న బర్డ్స్ ఎదిగేలోపు మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో అంతవరకు కూడా మేల్ ఫ్లవర్స్ మనకు ఉండి కూడా యూజ్ ఉండదు కాబట్టి పెద్ద పెద్ద బర్డ్స్ ఆ బంచ్ కట్ చేయకుండా పెద్ద పెద్ద బర్డ్స్ అనేవి కట్ చేసుకుంటే చిన్న బర్డ్స్ ఎదిగేలోపు మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. నాకు ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో నేను ఇది చూడాలి ఎలా వస్తుంది ఫ్లవర్ అనేసి నేను ఇలాగే ఉంచాను. సో చాలా పెద్దగా వచ్చిందనమాట. చూసారా ఇప్పుడు దీనిపైన మనము ఫింగర్ పెట్టి రబ్ చేసామనుకోండి మన చేతికి ఎల్లో కలర్లో ఒక పొడి తగులుతుంది. చూడండి దాన్ని ఏమంటారు, పోలన్ గ్రెయిన్స్ ఏమంటారు, పుప్పొడి రేణువులు. చూసారా నా తంబకి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో.
సో దాన్ని తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ పైన రఫ్ చేసుకుంటే మనకి పాలినేషన్ అయ్యి ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అస్సలు ఎంత బ్యూటిఫుల్ మొక్క, అసలు ఇది గార్డెన్లో పెట్టుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇది. సో ప్రతి ఒక్కరు కూడా తమ గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క ఈ బీరపాద అన్నమాట, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకొకటి ఏమంటే, మనం పాదులు పెడుతున్నాము అంటే అది ఒక మనకు ఒక 30 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్ అట్లా పెరిగిన లోపు మనం ఏం చేసుకోవాలంటే అవి పాకడానికి వీలుగా మనము వాటికి ఏమంటారు అవకాశం కనిపించేలాగా మనము తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ బీరపాదు కొంచెం వస్తూనే నేను ఏం చేశానంటే థ్రెడ్ తీసుకొని మనము పైన అనేది అంతా నేను అల్లుకున్నాను అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఇది ఎదుగుతూనే ఆటోమేటిక్గా దానికి అల్లుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు హెల్దీగా లేని ఆకులను తీసేసుకుంటూ మనము ఇవి పాకడానికి ఎప్పటికప్పుడు ఒక్కొక్క చోట ఏమైపోతుందంటే అవి వెళ్ళడానికి అవకాశం లేని చోట వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అలా లేకుండా మనము అవి పాకడానికి వీలుగా ప్లేస్ కల్పిస్తూ మొక్కకు కేర్ తీసుకుంటే మనం ఎక్కువ ఈల్డింగ్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా నాలాగే గార్డెనింగ్ స్టార్ట్ చేసి మన చేతితో మనం పండించుకొని మన ఫ్యామిలీకి వండి పెడితే ఆనందమే వేరండి. మీరు కూడా స్టార్ట్ చేసి మొదలు పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.